సైబర్ విభాగంలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎస్ఓఎస్లు ఇట్లాంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఎస్పెషల్లీ బాగా కావాల్సి వస్తుంది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది ఏదైతే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది హార్డ్వేర్కి మానవ వనరులు తక్కువ ఉన్నాయి అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనుషులు తక్కువ ఉన్నారు అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టైజేషన్ కూడా తక్కువ ఉన్నారు ఈ మూడిట్లో ఇవాళ నేర్చుకునేటటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి బడా బడా కంపెనీలలో మంచి మంచి అవకాశాలు లభించేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని మీద దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఉంది